నామానికి స్తోత్రం కలుగాక క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా చూస్తున్నాం మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను అనేకులు నేటి దినాలలో మేము క్షేమంగా ఉన్నాము సురక్షితంగా ఉన్నాము అని అనుకుంటారు కానీ వారు క్షేమంగా లేరు అని పరిశుద్ధ గ్రంథం వారి గురించి తెలియజేస్తుంది ఎందుకు సేఫ్గా లేరు ఎందుకు క్షేమంగా లేరు అంటే వారి జీవితాలలో కొన్నిటికి చోటు ఉన్నందుకు వారు క్షేమంగా లేరు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఎవరికి చోటిస్తే క్షేమంగా ఉంటాం ఎవరి జీవితంలో క్షేమాభివృద్ధి కలుగుతుంది క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి ఒకసారి ఏసుక్రీస్తు వారు ఒక గ్రామానికి వెలుచు ఉండగా ఆ గ్రామం నుండి సమాధులలో నుండి ఒక వ్యక్తి పరుగెత్తుకుని వచ్చి యేసుక్రీస్తు వారికి నమస్కారం చేసినట్లుగా చూస్తున్నాం ఆయన గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఇలాగ వ్రాయబడింది ఏమనంటే ఆయన సమాధులలోనే నివాసము చేసేవాడు అనేకులు ఆయనను బంధించాలని ట్రై చేశారు అనగా అందరు కలిసి బంధించాలని అనేకసార్లు ప్రయత్నించారు కానీ చేతులకు కానీ కాళ్ళకు కానీ సంఖ్యలు లేచి బిగించినా కూడా వాటన్నిటిని పగలగొట్టినట్లుగా చూస్తున్నాము తనకు తానే రాళ్ళు తీసుకుని తనకు తానే హాని చేసుకున్నట్లుగా చూస్తున్నాము ప్రియణ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు యొద్దకు వచ్చి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమీ నన్ను బాధ పెట్టవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారు ఏమిటి నీ పేరు అని అడిగినప్పుడు నా పేరు సేనా అని అంటుంది సేనా అనగా అనేక దయ్యములు అని అర్థము ఆయనలో అనేక రకాల దయ్యములు పట్టి ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి నాతో నీకేమి నన్ను బాధ పెట్టవద్దు అని యేసుక్రీస్తు వారితో ఎవరు మాట్లాడారు అని మనం గ్రహించినట్లయితే ఆ వ్యక్తిలో ఉన్న దయ్యాలు ఇదిగో మేము ఈ వ్యక్తిలో క్షేమంగాను సురక్షితంగాను సేఫ్గా ఉన్నాము అని అంటున్నాయి మమ్మలను బాధ పెట్టవద్దు అని అన్నది ఆ వ్యక్తి కాదు కానీ ఆ వ్యక్తిలో ఉన్న దయ్యాలు అంటున్నాయి పోని ఆ వ్యక్తి బాగున్నాడా అంటే తనకు తాను హాని చేసుకుంటూ రక్తము కారుతూ అనేకమైన గాయాల చేత బాధపడుచు ఉన్నాడు ఆ వ్యక్తిని సర్వనాశనం చేయుటకు ఆ సేన ఆ వ్యక్తిలో ఉన్నట్టుగా చూస్తున్నాము నేటి దినాలలో కూడా అనేకులు మేము బాగున్నాము అని అనుకుంటున్నారు కానీ తమకు తామే హానికరమైన వాటిని ఉపయోగిస్తూ ఉన్నారు తమకు తామే హాని చేసుకుంటూ ఉన్నారు ప్రేమ దేవుని బిడ్డలరా ఉదాహరణకు ఎల్లప్పుడూ తాగుతూ ఉండే వ్యక్తి తనకు తెలియదా అది హాని చేస్తూ ఉందని ఎల్లప్పుడూ పాపపు చేష్టలు పాపపు పనులు చేసే వారికి తెలియదా అవి హాని చేస్తాయని వారికి ప్రమాదం అని ప్రియమైన దేవుని వీడలు బాగున్నాము అంటున్నారు కానీ వారిలో ఏదో ఒక పాపపు క్రియ తెలిసి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అని వారికి వారు కూడా గ్రహించుకోలేని పరిస్థితిలో వారు ఉన్నారు మేము ఇకపై చేయకూడదు అని వారు అనేక తీర్మానాలు చేసుకుంటారు కానీ తప్పని పరిస్థితుల్లో కొందరు చేస్తున్నారు అంటే వారిలో ఉండి దయ్యము చేపిస్తుంది ఆ పనులను దేవుని బిడ్డల అతనిలో ఉన్న సేన ఇలాగ మాట్లాడుచున్నారు అయ్యా నీవు పంపివేయాలి అనుకుంటున్నా కూడా ఈ దేశాన్ని విడిచి వేరే ప్రాంతానికి వద్దు ఇదిగో కొండ మీద పందుల గుంపు ఉంది అందులోకి పంపి అని అంటున్నాయి ఆ దయ్యములు కోరుకున్నట్లుగా పందులలోకి సాతానుడు వెళ్ళిపోగా పందులన్నీ ఊపిరి తిరగక నదిలో పడి చనిపోయినట్టుగా చూస్తున్నాం ప్రేమ దేవుని బిడ్డలారా దయ్యము పట్టిన వ్యక్తి పరిస్థితి పందుల పరిస్థితి ఏమైంది అని కొందరు గ్రామంలో ఉన్నవారు తెలుసుకున్నటకు పరుగెత్తుకొని వచ్చినట్లుగా చూస్తున్నాము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆ మాటను మనము తెలుసుకుందాం బ్లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని చదువుకుందాం జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసు నద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ సిద్ధుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి యేసుక్రీస్తు వారి పాదముల యొద్ద కూర్చున్నాడు ఎవరబ్బా అంటే తనకు తాను హాని చేసుకునే వ్యక్తి దయ్యములతో నింపబడిన వ్యక్తి సమాధులలో నివాసము చేసుకునే వ్యక్తి ఇప్పుడు ఏసు పాదాల యొద్ద సిద్ధుడై క్షేమంగాను సురక్షితంగాను భద్రంగాను సేఫ్గా ఏసుక్రీస్తు వారి యొద్ధ కూర్చున్నట్లుగా చూస్తున్నాం మనమున్నామా యేసుక్రీస్తు వారి యొద్ సేఫ్గా సురక్షితంగా భద్రంగా ఉన్నామా లేక మనలో ఒకటి ఉంచుకొని లేదా అవసరాల కోసం మరొకటి చేస్తూ ప్రేమని దేవుని బిడ్డలారా సాతానుడు మనలో ఉండి అనేకమైన పాపపు క్రియలు చేయిస్తూ ఉంటాడు అనేకులను ఎందుకనగా వాడు మొదట పాపి అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది ఏ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదహైదవ వచనములో ఇలాగ వ్రాయబడింది మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడూ వాడేవాడు మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు వారి క్షేమము వారి చేతిలో లేదు క్రీస్తునందు దేవుని దేవునిమిలారా గమనించండి మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడైన వాడెవడు అని దేవుణ్ణి అంటున్నారు అంతేకాదు దేవునికి ప్రార్థన చేస్తే మాకేమి లాభము అని అంటున్నారు నేటి కాలంలో ఏసుక్రీస్తుని నమ్మండి మోక్షాన్ని చేర్చే ఏసుక్రీస్తు వారిని నమ్మండి అని చెబితే మేమెందుకు నమ్మాలి మేమెందుకు ప్రార్థన చేయాలి మాకేమి లాభము అనే వారు అనేకులు ఉన్నారు అలాంటి వారికి ఈ మాట వ్రాయబడింది వారి క్షేమము వారి చేతిలో లేదు దేవుని ఎవరైతే నమ్మరో వారి క్షేమము వారి చేతిలో లేదు అని పరిశుద్ధుడైన దేవుడు తేటగా తెలియజేస్తున్నాడు మరి ఎవరి చేతిలో ఉందయ్యా అంటే దేవుని చేతిలో ఉంది నీవు క్షేమంగా జీవించాలన్నా సేఫ్గా బ్రతకాలన్నా మరి నీవు నేను ఆ దేవుని చేతిలో ఉన్నామా దేవుని చేతిలో ఉన్నవారు మాత్రమే క్షేమంగా ఉన్నవారు భక్తుడైన గారు ఇలాగూ అంటున్నాడు నేను బ్రతుకు దినములన్నీ నా వెంట వచ్చును ఎందుకంటే ఆయన దేవుని నమ్మి జీవిస్తున్నాడు గనక మార్కుస్ వార్త పదహారవ అధ్యాయం పదహారవ వచనాన్ని చదువుకుందాం నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడిను ప్రేమైన దేవుని బిడ్డలారా నీవు నేను నిజ దేవుడైన యేసుక్రీస్తు వారిని నమ్మి బాప్తిజము తీసుకున్న ఎడల రక్షింపబడు నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది అని తేటగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది యేసుక్రీస్తు వారిని నమ్మి బాప్తిసం పొందిన వారు మాత్రమే సేఫ్ సురక్షితం అంతేకాదు క్షేమము అని తెలియజేస్తుంది నీవు నేను మరి క్షేమాన్ని కోరే వ్యక్తులుగా ఉన్నట్లయితే నమ్మి బాప్తిసం పొందాలి అయితే నీవు రక్షింపబడతావు లేని ఏడలా నమ్మని వారి కొరకు అనగా సాతానుకు సాతాను యొక్క సంబంధి వారి కొరకు ఏర్పాటు చేయబడిన బహుభయంకరమైన నరకములో వేయబడతామని గ్రహించాలి అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది మరి నీవు నేను క్షేమాన్ని కోరే వ్యక్తులమైతే నేడే యేసుక్రీస్తు వారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకొని ఆయన సజీవుడును సర్వోన్నతుడు అని తెలుసుకొని నిజ దేవుడని గ్రహించి ఆయన నామములో నీవు బాప్తిసం పొందిన ఎడల రక్షింపబడతావు క్షేమాన్ని కోరే వ్యక్తిగా ఉంటావు క్షేమంగా జీవిస్తావు నీవు మరణించిన ఎడల రాజ్యం చేరుతావు అని గ్రహించుకో దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్ అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ మా దేవామికి స్తోత్రమునైనా మేము సేఫ్ సురక్షితంగా క్షేమంగా ఉన్నామా లేదా మమ్మల్ని మేము పరీక్షలు చేసుకునేలాగున సహాయాన్ని దయచేసిన విధానం బట్టి స్తోత్రమునైనా తండ్రి మమ్మల్ని మేము క్షేమంగా ఉన్నామని సురక్షితంగా ఉన్నామని అనుకోకుండా నిజంగా మేము క్షేమంగా ఉన్నామా లేదా అని గ్రహించుకునే భాగ్యాన్ని తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చిన విధానం బట్టి స్తోత్రమునైనా ఇకనైనా మేము నీలో ఉంటినే క్షేమంగా ఉంటామని గ్రహించే భాగ్యాన్ని దయచేసిన విధానం బట్టి స్తోత్రమునైనా సజీవుడైన ఏ సుక్రీస్తు నామవులు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మేము పాడిన పాటలు మేము చెప్పిన సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మహారాజ్ మినిస్ట్రీస్ అనే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి మరియు కామెంట్స్ తెలియజేయండి గాడ్ బ్లెస్